తిరుమల క్షేత్రంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ గొల్ల మండపాన్ని తొలగించాలని చెప్పి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి భక్తులందరూ ఆవేదన ఆందోళన చెందుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ప్రాచీన కట్టడాలని పురాతన కట్టడాలని కాపాడి భావి తరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ముఖద్వారము ఎదురుగా ఉన్నటువంటి ఈ గొల్ల మండప తొలగింపుని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గొల్ల మండపాన్ని ఈ స్థానాన్ని నుంచి కదిలించేదానికి వీల్లేదు. ఎలాగైతే కాకతీయ మాన్యుమెంట్స్ని ఇప్పుడున్నటువంటి అత్యాధునిక పరిజ్ఞానంతో దాదాపు ఇంకో 500-600 సంవత్సరాలని దాన్ని పదిలంగా ఉండేటట్టు దాన్ని ఎలాగైతే కాపాడారో అదేవిధంగా దానికన్నా ఇంకా ఏదైనా టెక్నాలజీ తీసుకొని వచ్చి ఈ గొల్ల మండపాన్ని ఇదే స్థాయిలో ఉంచే విధి ఉదయంగా ఈ టీటీడీ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దీన్ని తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా జరగబో అనర్థాలకి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి మేము కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గౌరవించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరగాలి. కానీ ఎవరో ఒక వ్యక్తి నిర్ణయం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ గొల్ల మండప తరలింపులో వివాదాలకు తావివ్వకుండా ఉండాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెంటనే వారు విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.